పెద్ద దిక్కు అయిన చంద్రబాబు నాయుడు గారు ఎంతో అవసరమని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఈ రాష్ట్రానికి పరిపాలన దక్షుడు చంద్రబాబు నాయుడు ఈజ్ ఎ గ్రేట్ అడ్మినిస్ట్రేటర్ అని ప్రపంచ దేశాల్లో ఉన్న నాయకులు ఎంతో మంది ఆయన కోసం పొగిడారు. అప్పుడు పొగిడినప్పుడు మనకు అర్థం కాదు, పరిపాలనలో అనుభవం ఉండాలి. ఏ అభివృద్ధి కార్యక్రమం చేస్తే ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుంది, ప్రజలకు మంచి జరుగుతుంది, రాష్ట్రం ముందుకెళ్తుందని ఆలోచన ఉండాలి, ప్లానింగ్ ఉండాలి. ఈరోజు ఆ అనుభవం, ఆ ప్లానింగ్ జగన్మోహన్ గారు లేదు. కనుక జగన్మోహన్ రెడ్డి గారు సంపూర్ణంగా అభివృద్ధి విషయంలో అయితేనేమి, రాజధాని విషయంలో అయితేనేమి, నిరుద్యోగులకు ఉద్యోగాల విషయంలో అయితేనేమి, ఆయన సంపూర్ణంగా విఫలమయ్యారు. ఈ విషయం ప్రజలు గమనించారు, నిరుద్యోగులు గమనిస్తున్నారు, అధికారులు గమనిస్తున్నారు, రైతులు గమనిస్తున్నారు, ప్రతి ఒక్కరు కూడా. ఈరోజు మన భూమి నుంచి పక్కనున్న మన భూమికి ఒక ట్రాక్టర్ మట్టి తీసుకెళ్తే మీరు ఒక ఏజెన్సీకి ఇచ్చి ఎవరైనా ట్రాక్టర్తో మట్టి కనిపిస్తే వాళ్ళకి మీరు 1500 తీసుకోవాలని మీరు ఆజ్ఞాపించినది ఎంతవరకు సమంజసం, ఇది ఎంత అన్యాయం అని ఈరోజు నేను ముఖ్యమంత్రి అవుతున్నాను. అలాగే ఇసుక, ఈరోజు సామాన్యుడు ఒక ఇల్లు కట్టాలంటే ఇసుక కొనలేక దొరక్క నానా అవసరపడుతుంది. సామాన్య విషయం పక్కన పెట్టండి, ఉన్నవాళ్ళే ఇసుక కొనాలంటే నానా బాధపడదు. ఒక ఇసుక లేకపోవడం వల్ల ఆయా రంగాల్లో అన్ని రంగాలు కుదేరాయి. గజర్ ఐరన్ కొనలేకపోతుంది, సిమెంట్ కొనలేకపోతున్నాం, కార్పెంటర్ పనులు లేవు, తాపీ మేస్త్రి పనులు లేవు. ఈరోజు చాలా వరకు రాష్ట్రంలో అనేక స్టోన్ కసలు క్లోజ్ చేసి పనులు లేవు, అభివృద్ధి లేదు, ఏ గ్రామాల్లో రోడ్లు లేదు, ఒక కాలువలు లేవు. ఇవన్నీ ఉంటే కదా వ్యాపారం జరుగుతుంది. ప్రతి స్టోన్ కసలు ఓనరు వాళ్ళకున్న ట్రాక్టర్లని, ఆ స్టోన్ కసలు కూడా బ్యాంక్ అప్పు తీర్చలేక కనీసం వడ్డీ కూడా కట్టలేక కొంతమందికి అమ్మే పరిస్థితుల్లో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. ముఖ్యంగా మా నియోజకవర్గంలో 10 స్టోన్ క్రషర్లు మూసేశారు, గమనించవలసింది కదా. నేను కోరుకుంటున్నాను, నాకు చెప్పారు మా స్టోన్ క్రషర్లు మూసాం, నాకున్న 2 డాక్టర్లు అమ్మేశాను, నాకున్న 1 డాక్టర్ అమ్మేశాను, నాకున్న బండి అమ్మేశాను ఈ ప్రభుత్వం వల్ల అని చెప్పి చాలా ఆవేదన వ్యక్తపరిచారు. చాలా ఆశ్చర్యం వేసింది, ఇంత దారుణమైన పరిపాలన జగన్మోహన్ గారు చేస్తుంటే ఎలాగండి వచ్చిన ఎన్నికల్లో ప్రజలు ఓట్లు వేస్తారు మీరు? ఏ దీంతో అసలు మీరు మళ్ళీ అడుగుతున్నారు ఓట్లు ఏమని? అసలు మీకు ప్రజలకు ఓటు అడిగే నైతిక హక్కు మీరు కోల్పోయారు. ఆ రోజు అన్నారు మీరు సంపూర్ణ మద్యపానం నిషేధించి నేను ఓటు అడుగుతానని. ఎక్కడుందండి సంపూర్ణ మద్యపాన నిషేధం? ఈరోజు మీ బంధువులు స్థాపించిన అనేక కంపెనీల నుంచి ఎందుకు పనికిరాని ఒక చెత్త నీరు పెట్టి మీరు డబ్బులు తీసుకొని పొందమ్ముతున్నారు. ఈరోజు రాష్ట్రంలో అనేక మంది చనిపోయారు, అనేక కుటుంబాలు దిక్కులేని వారు. ఇదేనా పోనీ ఇంకేదైనా చేశారా మీరు? రాజధాని నిర్మించారా సంపూర్ణంగా? విశాఖపట్నం రాజధాని అన్నారు, ఏది రాజధాని? మా మంత్రి గారు ధర్మాన గారు అయితే మాకు విశాఖపట్నం రాజధాని కావాలి, ఈ రాష్ట్రంలో ఎక్కడా ఉండకూడదు, విశాఖపట్నమే రాజధాని అవ్వాలని మంత్రి గారు ఒకరోజు అన్నారు. వైజాగ్ని రాజధాని చేయకపోతే నేను రాజీనామా చేయిస్తా ఉన్నారు. మరి ఈరోజు నేను అడుగుతున్న మంత్రి గారికి, ధర్మాన గారు, మరి ఇంతవరకు మీ ప్రభుత్వంలో విశాఖపట్నం రాజధాని గారు కాలేదు కదా, రాజీనామా చేశారా అడుగుతున్నారు. మళ్ళీ ఈరోజు మీరు ప్రజల్లోకి వచ్చి నాకు మళ్ళీ నాకు మీరు ఎన్నుకోయండి, నాకు ఓటేయండి అని మీరు అడుగుతున్నారు. అసలు ఈ విధంగా అడగడానికి మీ మనసు ఎలా అంగీకరిస్తున్నది నేను మిమ్మల్ని అడుగుతున్నాను మంత్రి గారు. రాష్ట్రంలో చాలా దారుణం జరుగుతుంది, అనేక మంది అధికారులు బలిగొన్నారు, అనేక మంది వ్యక్తులు బలిగొన్నారు.
చాలా దారుణంగా ఇవన్నీ ప్రభుత్వం ప్రజలు గమనిస్తున్నారు. అలాగే ఈ శ్రీకాకుళం నియోజకవర్గంలో చూసుకుంటే ధర్మాన గారు 2003లో ధర్మాన గారిని నర్సంపేట నుంచి శ్రీకాకుళం తీసుకురావడం జరిగింది. ఈ 20 సంవత్సరాలు ధర్మాన గారు ఈ శ్రీకాకుళం నియోజకవర్గానికి కానీ ఈ శ్రీకాకుళం జిల్లాని కానీ ఎటువంటి అభివృద్ధి దిశలోకి తీసుకెళ్లారో ఒక్కసారి ధర్మాన గారే ఆయన ఆలోచించారని కోరుకుంటున్నాను. ఈరోజు ధర్మాన గారిని నేను ప్రశ్నిస్తున్నాను. ధర్మాన గారు గత 5 సంవత్సరాల్లో ఈ శ్రీకాకుళం నియోజకవర్గానికి కానీ ఈ జిల్లాకు కానీ మీ ఇద్దరు అన్నదమ్ములు మంత్రులుగా ఉండేవారు, అలాగే తమ్మినేని సీతారాం గారు ఉన్నారు స్పీకర్, అలాగే పలాస అప్పటాజు గారు ఉన్నారు మంత్రిగా, మీ నలుగురు ఈ జిల్లాకి ఏం మరగపెట్టారని నేను ఈ సందర్భంగా ఆ నలుగురిని నేను కోరుతున్నాను. దారుణమైన పరిస్థితుల్లో ఈ ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ గారి పరిపాలన ఉంది కాబట్టి ఈ 13వ తారీఖున జరగబోయే సాధారణ ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు తీవ్రమైన మనోగతంతో ఉన్నారు. చాలా భారీ మెజార్టీ తెలుగుదేశం పార్టీకి వస్తుందని ఇస్తారని నేను పత్రికా ముఖ్యంగా